కాలంలో కొంతమంది సహోదరులు యూట్యూబ్ ఛానల్లో అందరికంటే నేను ముందు కనిపించాలి. పోటీ తత్వం పెరిగిపోయింది. ఈ పోటీ తత్వంలో ఎలా ఉన్నారు అంటే అందరికంటే ముందు నేను కనిపించాలి, అందరికంటే ముందు నేను సబ్జెక్ట్ మాట్లాడాలి, అందరికంటే గొప్పగా నేను ఉండాలి అనేటువంటి ఇంటెన్షన్లో ఉన్నారేమో, కానీ సత్యం అనేది సరిగా విభజిస్తున్నానా లేదా సరిగా ప్రకటిస్తున్నానా లేదా అనేటువంటి భావంతో లేరు ఈరోజు. దానిలో భాగంగా తూర్పు దేశపు జ్ఞానులు, తూర్పు దేశపు జ్ఞానుల యొక్క రాకకు పరమార్థం ఏంటో ఈరోజు మనం తెలుసుకుందాం. ఈ తూర్పు దేశపు జ్ఞానులు అనేసరికి మీకేమైనా ఐడియా వచ్చిందా? ఐడియా వచ్చిందా? ఎవరు తూర్పు దేశపు జ్ఞానులు అంటే ఎవరు వెళ్ళు? వీళ్ళు మనకు ఎక్కడ కనిపిస్తారు? తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడ కనిపిస్తారు? యేసుక్రీస్తు పుట్టాడు అని యెరూషలేమును కలవరపరచిన వాళ్ళు వెళ్ళే. యెరూషలేము ప్రాంతంలో శాస్త్రులు, పరిషేయులు, సద్దుకయులు, బైబిల్వాక్యం కలిగినటువంటి ధర్మశాస్త్రోపదేశకులు అనేక మంది ఉన్నారు ఆ ప్రాంతంలో. అయితే ఆ ప్రాంతానికి వెళ్ళి ఇదిగో యూదుల రాజు పుట్టాడు అని సమాచారాన్ని తెచ్చింది వాళ్ళు. మీకు అర్థమవుతుందా? వీళ్ళు తూర్పు దేశం నుండి ప్రయాణం చేసి యెరూషలేం ప్రాంతానికి వచ్చాడు అనడానికి కొన్ని ఆధారాలు ఉన్నాయి. ఈ తూర్పు దేశపు జ్ఞానులు గురించినటువంటి వివరణ మనకు ఎక్కడ దొరుకుతుందంటే మత్తయి సువార్తలో మాత్రమే మనకు కనబడుతుంది. చూద్దాం ఒకసారి బైబిల్లో మత్తయి సువార్త, మత్తయి గారు రాసిన సువార్త 2:1 నుంచి మన యొక్క రాక మనకు తెలుస్తూ ఉంటుంది. రాజైన హేరోదు దినములు ఎందు అంటే ఆ కాలంలో ఆ దేశానికి రాజు ఎవరంటే హేరోదు. హేరోదు రాజైన హేరోదు దినములు ఎందు యూదయ దేశం బెత్లెహేములో యేసు పుట్టిన పెమ్మట, యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేములకు వచ్చి, ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడికి వచ్చారట? యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చారు. వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? వీళ్ళు ఎక్కడి నుంచి వచ్చారు? తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేముకు ఎక్కడి నుంచి వచ్చారు? కొంతమంది అంటున్నారు ఆ తూర్పు దేశం ఏ దేశమో కాదు మన ఇండియాయే అంటున్నారు. కొంతమంది సహోదరులు ఏమంటున్నారంటే వాళ్ళు ఎవరో కాదు ఇజ్రాయేలీలే అంటున్నారు. కొంతసేపు ఇజ్రాయేలీలే అనుకుందాం, ఎవరో కొంతసేపు ఇజ్రాయేలీలే అనుకుందాం. ఇప్పుడు ఇజ్రాయేలీలే అయితే యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, ఎక్కడ ఉన్నాడు అని వాళ్ళని వేరు చేసుకుని వాళ్ళు మాట్లాడరు తెలుసా? ఇజ్రాయేలీలో అనుకుందాం కొంచెంసేపు. ఇజ్రాయేలీలో అయినప్పుడు ఇజ్రాయేలీలో ఏ గోత్రానికి చెందినవాడైనా సరే టోటల్గా ఇజ్రాయేలీలు. ఈ ఇజ్రాయేలీ అందరికీ కూడా యేసుక్రీస్తు రక్షకుడు. రక్షకుడు అయినప్పుడు వీళ్ళు వేరు చేసి మాట్లాడరు. అక్కడ వీళ్ళు ఏమంటున్నారు చూడండి, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు? యూదులకు రాజు పుట్టాడట, యూదులకు రాజు పుట్టాడు. ఆ రాజు ఎక్కడున్నాడు, ఆ రాజు ఎక్కడున్నాడు అని యెరూషలేము ప్రాంతానికి వచ్చి వాళ్ళు మాట్లాడుతున్నారు. మాకు రాజు పుట్టాడు అని సంభాషణ ఉండేది. ఇప్పుడు ఉదాహరణకి మన రక్షకుడు ఎవరు? యేసుక్రీస్తు. క్రైస్తవులకు రక్షకుడు అన్నావనుకో, నువ్వు క్రైస్తవురాలు కదా, నువ్వెవరో క్రైస్తవులకు రక్షకుడు, నువ్వు క్రైస్తవురాలే కదా, అప్పుడు నువ్వేమంటావు? మన రక్షకుడు అంటావు, అంతే కదా. ఇప్పుడు మన రక్షకుడు అంటాం. ఇప్పుడు శ్యామల ఉందనుకుంటా, ఉదాహరణకి శ్యామల శ్రీదేవితో మీ అమ్మ అన్నది అనుకోండి, మీ అమ్మ అదిగో వెనకాతలు ఉంది అన్నది అనుకోండి, అప్పుడు శ్రీదేవి అమ్మ అంటా తెలుసా? అసలు గయ్యాలి
ఏమంటది? ఏ నాకు ఒక్కదానికే అమ్మా, నీకు అమ్మ కాదా? అప్పుడు ఏమంటది? మనమ్మ. దేవి అమ్మ పిలుస్తుంది అన్నాం అనుకో సపోజ్, అది ఒక విధంగా ఉంటది. మీ అమ్మ అన్నారనుకోండి అప్పుడు ఏమంటారు? ఏమ్మా నీకు మాత్రం అమ్మ కాదా, నాకంటే ముందు నువ్వు పుట్టలేదా, నాకు మాత్రమే అమ్మ అంటావు అన్నవా. ఇక్కడ విషయం ఏంటంటున్నాడంటే, యూదుల రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు అంటే, వీళ్ళని వేరు చేసుకుని మాట్లాడుతున్నారు కదా. అంటే వీళ్ళు యూదులు కాదు, వీళ్ళు యూదులు ఎంత మాత్రములు కాదు. కొన్ని ఇజ్రాయేలీలు అనుకుందాం, ఇజ్రాయేలీలు షలోమును తర్వాత అతని కుమారుడు అనేటువంటి ఒక వ్యక్తి రాజ్య పరిపాలన చేసేది రెహబాం అతని పేరు. అతని కాలంలో రాజ్యం రెండుగా చీలిపోయింది. బెన్యామీను యూదులు ఒక గోత్రానికి చెందిన వారు, అలాగే 10 గోత్రాలు కలిగినటువంటి వ్యక్తులు 10 గోత్రాలకు చెదిరిపోయారు. అంటే ఇద్దరు ఇడిపోయారు. బెన్యామీను గోత్రం యూదియా గోత్రం ఒక రాజ్యంగా చేరిపోయింది. 10 గోత్రాలు ఒక రాజ్యంగా చేరిపోయింది. వీళ్ళు ఇజ్రాయేలీలు అన్నారు, వీళ్ళు యూదులు అని అన్నారు. ఇక్కడ ప్రవచనం ఏమని ఉందంటే, మొత్తం 12 గోత్రాలను కలిపే ఒక నాయకుడు పడతాడు. విడిపోయిన వారు మళ్ళీ ఏకమవుతారు, విడిపోయిన వాళ్ళు మళ్ళీ సమాధానం పడతారు. ఇక్కడ వీళ్ళ సంభాషణ ఎలా ఉంది అంటే, యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడున్నాడు, ఎక్కడున్నాడు అని అడుగుతున్నాడు. ఎందుకు ఎక్కడికి వచ్చి అడుగుతున్నారు? యెరూషలేము అనే ప్రాంతానికి వచ్చి అడుగుతున్నాడు. వీళ్ళ ఇంటెన్షన్ ఏంటంటే, యేసుక్రీస్తు రక్షకుడుగా భూమి మీద పుడతాడు, కన్యగా గర్భవతి కుమారుని కంటది, అతనికి ఇమానుయేలు అని పేరు పెడతారు. ఆ పెట్టబడిన తర్వాత ఆయన వాళ్ళ ప్రజలను వారి పాపం నుండి ఆయనే రక్షిస్తాడు అనేటువంటి ఒక ప్రవచనం ఎప్పుడైతే పూర్వీకులైనటువంటి ప్రవక్తలు ఎంతమంది మాట్లాడుతున్నప్పుడు ఇజ్రాయేలీలు అందరూ కూడా ఆశతో యేసుక్రీస్తు పుట్టుక కొరకు ఎదురు చూడాలి. అంతే కదండి, ఇప్పుడు మనలను పాపపు సంఖ్యల నుండి విడుదల కలిగించేటువంటి ఒక పరమాత్ముని స్తుతుడు పుట్టబోతున్నాడు అంటే మనం ఎంత ఆశగా ఎదురు చూడాలి. ఎవరు ఎదురు చూడాలి? ఇజ్రాయేలీలు అందరూ ఎదురు చూడాలి కదా. మన ఎదురు చూపు ఎలాగుంటుంది? మీరు బాధపడినంత మాట చెప్తాను నేను. ఆ సెంటర్లోకి ఎవరైనా పద్దులు ఎత్తాక వచ్చాడనుకోండి, షేర్మూల పెట్టుబడి ఉండమ్మ బుట్టాడు తప్ప పద్దులు ఇచ్చారు కదా ఇంతకుముందు. ఆ పద్దులో వచ్చి మీ డాక్యుమెంట్స్ అన్నీ తీసేసుకుని, అమ్మ సాయంత్రం వస్తానరా తల్లి అన్నాం అనుకో సపోజు, మనం ఎప్పటి నుంచి ఎదురు చూస్తాం? సాయంత్రం ఎప్పుడవుతుందా, ఎప్పుడవుతుందా, ఎప్పుడవుతుందా? బయటకు వస్తుంది, లోపలికి వెళ్తుంది, గడియారం చూసుకుంటుంది, 4 అయ్యిందండి అంటది. దేనికోసం? అప్పు కోసం. చూసారా? అంటే కాస్త డబ్బుల కోసం మనం ఎదురు చూస్తాం. ఇప్పుడు రక్షకుడు ఉదయించబోతున్నాడు, రక్షకుడు భూమి మీద కన్యక గర్భవతి కుమారుని కంటది, ఆ కన్యక గర్భవతి అవుతుంది, రక్షకుడు పుడతాడన్నప్పుడు ఎంతమంది ఈ ఇజ్రాయేలీ ఎదురు చూశారు చెప్పండి? ఎదురు చూడవలసిన వారు ఎదురు చూడలేదు. ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోండి. సెకండ్ పాయింట్ చెప్తున్నాను నేను, వీళ్ళు యూదులు కాదు, వీళ్ళు ఇజ్రాయేలీలు కాదు, అలా ప్రాంత వాస్తవ్యులు కాదు అనడానికి సెకండ్ పాయింట్ చెప్తున్నాను నేను. వీళ్ళు తూర్పు దేశపు జ్ఞానులు అనబడినటువంటి వీళ్ళు ఇజ్రాయేలీలు ఎంత మాత్రములు కూడా కాదు. ఎక్కడో అన్య దేశాలలో ఉన్నటువంటి వ్యక్తులు, ఊరు పేరు లేనటువంటి ఒక వ్యక్తులు, వాళ్ళ పేరు కూడా మెన్షన్ చేయకుండా తూర్పు దేశము నుండి కొంతమంది జ్ఞానులు వచ్చారనేటువంటి ఆ వ్యక్తులు యేసుక్రీస్తు యొక్క రాక కోసం ఎదురు చూశారు. ఎదురు చూడవలసిన వారు ఎదురు చూడలేదు, ఎదురు చూడరు అనుకున్న వాళ్ళు మాత్రం ఎదురు చూశారు. ఇది అర్థమవుతుందా? ఇక్కడ 2 ఇంటెన్షన్స్ ఉంటాయి. ఉదాహరణకి ఏదైనా ఒక చిన్న మీటింగ్ ఇష్యూలో నేను వస్తాను అన్నావు అనుకో సపోజ్, వస్తానన్నవాడు వెళ్ళవు, రాను అన్నవాడు చూసారా? ముందు వస్తావా నాయన అన్నావు అనుకో, నేను వస్తానంటాడు, రాను అంటే ఆడు వెళ్తాడు, నువ్వు
వస్తానన్నవాడు ఏమైపోయాడు? ఫెయిల్ అయిపోయాడు. అంతే కదా, ఇప్పుడు యేసుక్రీస్తు కోసం ఎదురు చూడవలసినటువంటి వ్యక్తులు ఎవరైతే ఉన్నారో, ఇజ్రాయేలీలు ఎవరైతే ఉన్నారో, వాళ్ళు ప్రభు యొక్క పుట్టుక కొరకు ఎదురు చూడలేదు. చూశారా, ప్రభు పుట్టుక కొరకు ఎదురు చూడలేదు. కానీ ప్రభు పుట్టుక కొరకు ఎవరు ఎదురు చూశారంటే, తూర్పు దేశంలో ఉన్నటువంటి జ్ఞానులు. ఎవరు? తూర్పు దేశమున్నటువంటి జ్ఞానులు. వాళ్ళు ఎక్కడికి వచ్చారు? యెరూషలేముకు వచ్చారు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో చెప్పలేదు. విషయం అర్థమవుతుందా? వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో చెప్పలేదు, వాళ్ళు ఎక్కడికి వచ్చారో చెప్పారు. ఇప్పుడు రావుగారు ఊరు వెళ్తున్నారు వైజాగ్. ఎక్కడి నుంచి ఎక్కడికి వెళ్తున్నారు? రాజమండ్రి నుంచి వైజాగ్ వెళ్తున్నారు. అంటే నువ్వు వెళ్ళే ప్రాంతం నుండి, నువ్వు వెళ్ళబోతున్న ప్రాంతం చెప్తే, ఆహా పలానా ఊరు నుంచి వచ్చారన్నమాట పలానా వ్యక్తి అనేది మనం కన్ఫర్మేషన్ చేసుకోవచ్చు. అంతేనా? ఇప్పుడు మరియమ్మ విషయంలో కూడా డాక్టర్ లోకా గారు రాశారు, లోకా డాక్టర్ గారు రాశారు ఏమని, గలీలియాలోని నజరేతు నుండి యూదయాలోని బెత్లెహేము అనబడిన దావీదు ఊరికి వెళ్ళింది. అంటే ఏ ప్రాంతం నుండి ఏ ప్రాంతానికి వెళ్ళిందని చెప్పాడు? నజరేతు నుండి దావీదు పురానికి వెళ్ళిందని, బెత్లెహేము అనే పురానికి వెళ్ళిందని కన్ఫర్మేషన్ ఇచ్చాడు అక్కడ. అవునా కదా? ఇప్పుడు నజరేతు చెప్పలేదు. నజరేతు చెప్పకపోతే మరియమ్మ నివసించింది, ఈ యోసేపు నివసించింది, నజరేతు అని తెలుసు కాబట్టి ఆటోమేటిక్గా మనకు తెలుస్తుంది. అవునా కదా? కానీ ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఏ దేశం నుండి వచ్చారో చెప్పప్పుడు నీకెందుకో బాధ? మనకి ఎందుకో బాధ చెప్పండి. వాళ్ళు ఏ దేశం నుండి వస్తే ఏంటో మంచి శుభవచనం చెప్పారు, వాళ్ళు మంచి సమాచారాన్ని ఇచ్చారు కదా, వండర్ఫుల్ సమాచారాన్ని ఇచ్చారు వాళ్ళు. అంటే మనకు అర్థమవుతుంది, ఏళ్ళు యూదా దేశపు వాళ్ళు కాదు, వీళ్ళు యూదులు కాదు. ఇంకో ఇన్ఫర్మేషన్ ఏంటంటే, యూదులు ఇజ్రాయేల్ అయితే తనను పరిపాలిస్తున్నటువంటి రాజు ఎంత రాజకీయ కుతంత్రాలతో పరిపాలన చేస్తున్నారో వాళ్ళకి తెలుసు. తెలుసా తెలియదంటారా? ఎవరు ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని పరిశీలించి, ఇది యేసు ప్రభు నక్షత్రమే అని పరిశీలించి, ఇది యేసుక్రీస్తు నక్షత్రమే పరిశీలించినటువంటి ఈ పరిశీలకులు ఆ దేశపు పరిపాలన అనేది పరిశీలించరంటారా? చెప్పండి, ఆ దేశం పరిపాలన చెప్పాలి. ఈరోజు ఆంధ్రప్రదేశ్లో కొంతమంది మంత్రులు మనల్ని పాలిస్తున్నారు. వైఎస్ జగన్మోహన్ రెడ్డి పరిపాలనలో ఉన్నాం ఇప్పుడు మనం, ఉన్నామా లేదా? అంతకుముందు ఎవరి పరిపాలనలో ఉన్నాం? చంద్రబాబు నాయుడు పరిపాలనలో ఉన్నాం. ఆయన తీసుకునే నిర్ణయాలను బట్టి అతని పరిపాలన ఎలాగుందో మనం అంచనీయలేమా? చెప్పండి. ఆ దేశంలోనే ఉండుంటే హేరోదు యొక్క కుటిలమైన రాజకీయ తత్వం అనేది తూర్పు దేశపు జ్ఞానులకు తెలిసి ఉంటుందా? తెలిసి ఉంటుందా? తెలిసి ఉంటుంది. ఆ దేశపు వారైతే తెలిసి ఉంటుంది, అతని పరిపాలనలోనే ఉంటే ఖచ్చితంగా తెలిసి ఉంటుంది. కానీ వాళ్ళు ఆ పరిపాలన లేరు గనుక అతని రాజీయ కుతంత్రాలు మాత్రం వాళ్ళు గుర్తించలేకపోయారు. ఇంకో విషయం చెప్పన, ఎక్కడో ఆకాశంలో ఉన్నటువంటి నక్షత్రాన్ని పరిశీలించగలిగినటువంటి తూర్పు దేశపు జ్ఞానులు ఆదేశస్తులు కాదు గనుక ఆ వ్యక్తి ఎలాంటి వాడో వాళ్ళకి తెలియలేదు గనుక ఆ వ్యక్తి లోపల ఉన్నటువంటి కుట్రను పరిశీలించలేకపోయారు తూర్పు దేశపు జ్ఞానులు. ఎందుకే ఈ తూర్పు దేశపు జ్ఞానులకు జాగ్రత్తగా వినాలి. ఇవ్వకు వచ్చారు, వచ్చిన తర్వాత యోధ్యా రాజుగా పుట్టిన వాడు ఎక్కడున్నాడు? తూర్పు దిక్కున్న మేము ఆయన నక్షత్రమును చూచి. ఎక్కడి నుంచి చూసారట? తూర్పు దిక్కున మేము ఆయన నక్షత్రమును చూచాం, ఆయన నక్షత్రాన్ని చూచాం. ఇది ఆయన నక్షత్రమే అని ఆలకాయ తెలుసు. ఇది ఆయన నక్షత్రమే అని ఆలకాయ తెలుసు. ఆకాశములో నక్షత్రము
నిలుస్తుంది అని ఎవరు ప్రవచించారు? ఎవరు? సంఖ్యాకాండము, సంఖ్యాకాండము చూసారా? సంఖ్యాకాండము 24:17 చూద్దాం. ఆయన చూచుచున్నాను గాని ప్రస్తుతమందున్నట్లు కాదు, ఆయన చూచున్నాము గాని సమీపంగా ఉన్నట్లు కాదు, నక్షత్రము యాకోబులో ఉదయించును. సంఖ్యాకాండంలో బిలాము ప్రవచించిన ప్రవచనం, నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుందట? యాకోబులో ఉదయించును, యాకోబులో ఉదయించును. రాజదండము ఇజ్రాయెలు నుండి లేచును, అది మోయాబు ప్రాంతములను కొట్టును, కలహీయులందరినీ నాశనము చేయును. ఇది బాగా పరిశీలిద్దామండి. నక్షత్రం ఎక్కడ ఉదయిస్తుంది అన్నాడు? యాకోబులో ఉదయించును. తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి, తూర్పు దిక్కున ఆయన నక్షత్రమును చూచి అంటే తూర్పు దిక్కున ఉదయించిన నక్షత్రము వాళ్ళు ఎక్కడి నుండి చూశారు? వాళ్ళు ఎక్కడి నుండి చూశారు? తూర్పు దేశపు జ్ఞానులు తూర్పును ఉదయించినటువంటి ఆ నక్షత్రం వాళ్ళు ఎక్కడి నుండి చూశారు? అది బైబిల్లో చెప్పలేదు. చెప్పాడా బైబిల్లో? చెప్పాడా? అది అవసరమైతే వాళ్ళు ఎక్కడి నుండి ప్రయాణం ప్రారంభించారో చెప్పుండేవాడు. అంతే కదండి, ఇందా చెప్పానా, వాళ్ళు ఎక్కడి నుండి ప్రయాణం ప్రారంభించాడో చెప్పుండేవాడు. అది అవసరం లేదు, మనకు అనవసరమైన విషయాలు, విషయాలు అంటే మనకు అవసరం లేని విషయాలు, దేవుడు హ్యాండ్ ఓవర్ చేసుకున్న విషయాలు కొన్ని ఉంటాయి. ఏంటా విషయాలు అంటే, అపోస్తుల కార్యంలో ఒక విషయాన్ని చూపిస్తాను మీకు. అపోస్తుల కార్యములు 1:1, అపోస్తుల కార్యములు 1:7 చూద్దాం. కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ఇజ్రాయెల్ అందరూ కూడి వచ్చారంటే, యేసుక్రీస్తు మరణించాడు, తిరిగి లేచాడు, తిరిగి లేచిన తర్వాత ఆయన అనేక దినములు వారికి అగుపడుచు అనేక సాక్ష్యాలు చూపించి నేనే దైవ కుమారుడినని నిరూపించుకుని ఆయన ఆరోహణమైపోతున్న క్షణాల్లో యేసుక్రీస్తు వారు ఒక ప్రాంతాన్ని తీసుకువెళ్తాడు. తీసుకువెళ్ళినప్పుడు శిష్యులు డౌట్ అడుగుతారు, ప్రభువా చూడండి, కాబట్టి వారు కూడి వచ్చినప్పుడు ప్రభువా ఈ కాలమందు ఇజ్రాయేలీలకు రాజ్యం మరలా అనుగ్రహించదువా అని ఆయన అడుగగా ఆయన కాలములను సమయములను తండ్రి తన స్వాధీనమందించుకుని ఉన్నాడు. స్వాధీనమందించుకుని ఉన్నాడు. ఎక్కడ ఉంచుకున్నాడట? కాలాల కోసం తెలుసుకోవడం నీ పని కాదు, నీ పని అది కాదు. ఏ కాలంలో ఎవరు గద్దెనెక్కుతారో, ఏ కాలంలో ఎవరికి పదవి వస్తుందో భవిష్యత్తుని నిర్ణయించేవాడు నువ్వు కాదు, మనమా? అసలు రేపు ఏది సంభవిస్తుందో మనకు తెలుసా? తెలుసా? తెలీదు. రేపు ఏ విధంగా మన పరిస్థితి ఉంటుందో మనకు తెలియదు. కాలములో ఏ కాలంలో ఎవరిని గద్దెనెక్కించాలో, ఏ కాలంలో ఎవరిని రాజ్యం నుండి కిందకు దింపేయాలో అదంతా కూడా ఎవరి చిత్తం? అది దేవుని చిత్తం. ఆయన పల్లెలు వేరట్టక నీకు ఎంతవరకు లిమిట్ ఇచ్చాడో అంతవరకు లిమిట్లోనే ఉన్నావు. ఆ లిమిట్ దాటిని వచ్చేవనుకో, సపోజ్ ఉదాహరణకి జ్ఞానం విషయంలో కూడా అందరికంటే నేనే గొప్పవాడిని, అందరికంటే నేను ఉంచినవాడిని, అందరికంటే నేను అందరికంటే ముందు చెప్పాలనేటువంటి ఇంటెన్షన్తో చాలామంది సహోదరులు ఈరోజు వాక్యాన్ని కూడా వక్రీకరించటానికి ఏమాత్రం వెనక అడ్డం లేదు. నీకు ఒక లిమిట్ ఉంది. ఆ తూర్పు దేశపు జ్ఞానులు ఎక్కడి నుండి వచ్చారో అనేది అనవసరం. వాళ్ళు ఎందుకు వచ్చారో ముందు తెలుసుకో. వాళ్ళు ఎందుకు వచ్చారో ముందు తెలుసుకోవడం లేదు. వాళ్ళు ఎక్కడి నుండి వచ్చారో అందరికంటే ముందు నేను పెట్టేసి అనేటువంటి ఇంటెన్షన్తో ఈరోజు కొంతమంది సహోదరులు ఉన్నారు. వద్దు, మనకి ఎంతవరకు జ్ఞాన పరిమితిని ఇచ్చారో అంతవరకు జ్ఞాన పరిమితిని మనం పొందుకోవాలి.
వాటిని తెలుసుకునుట నీ పని కాదు. అందుకే తూర్పు దేశపు జ్ఞానుల యొక్క రాకకు పరమార్థం ఏంటో తెలుసుకుందాం. ఇప్పుడు మనం వెళ్ళిపోదాం మత్తయి సువార్త, మత్తయి రాసిన సువార్త తీసారా? మత్తయి రాసిన సువార్త 2:1 వచ్చినాం. రాజైన హేరోదు జనములు ఎందు యూదు దేశము బెత్లెహేము యేసు పుట్టిన పెమ్మట ఇదిగో తూర్పు దేశపు జ్ఞానులు యెరూషలేమునకు వచ్చి యూదుల రాజుగా పుట్టినవాడు ఎక్కడ ఉన్నాడు, తూర్పు దిక్కును మేము ఆయన నక్షత్రమును చూచి ఆయనను పూజింపవచ్చితిమని చెప్పిరి. 3 హేరోదు రాజు ఈ సంగతి విన్నప్పుడు అతడును అతనితో కూడిన యెరూషలేము వారందరూ కలవరపడిరి. ఈ వార్త ఎప్పుడైతే విన్నారో, మరి అర్థమవుతుందా మీకు ఈ వార్త? యూదులు రాజుగా పుట్టాడు, యూదులను పరిపాలించేటువంటి రాజు పుట్టాడు, దైవసుతుడు పుట్టాడు. యెషయా గ్రంథంలో ప్రవచించిన ప్రవచన అనుకూలముగా ఇదిగో కన్యక గర్భవతి అవుతుంది, కుమారుని కంటాదని ఒక వండర్ ఒక సూచన చూపించాడు. ఆ సూచన అనేది మీ మధ్యలో నెరవేరింది, అది మీకు తెలియకపోవడం మీరు ఎంత అజ్ఞానంలో ఉన్నారో, మీ అజ్ఞానాన్ని ఇక్కడ మాకు కనబడుతుంది అన్నారు వాళ్ళు. మీకు అర్థమైందా విషయం? అసలు పరిశీలించవలసిన వాళ్ళు వీళ్ళు, దైవ గ్రంథ సంపూర్ణ పరిశీలనలో ఉండవలసినటువంటి దైవ జన్మైనటువంటి వీళ్ళు పరిశీలనలో లేరు. ఎక్కడో పూరు పేరు తెలియనటువంటి ఒక వ్యక్తి వచ్చి ఒరే బాబురో మీరు రాజు పుట్టేశారా బాబు అని చెప్పేంతవరకు కళ్ళు తెరవని అజ్ఞానం వాళ్ళు. ఎక్కడో ఉన్న వ్యక్తి వచ్చి చూపుతున్నా కానీ కళ్ళు తెరవలేనటువంటి అజ్ఞానపు దశలో ఉన్నారు అంటే ఏ స్థితిలో ఉన్నారో అక్కడ ఆ తూర్పు దేశపు జ్ఞానుల యొక్క రాక వలన వాళ్ళకి తెలుస్తుంది. అక్కడ కలవరపడిపోయారట, కలవరపడిపోయేటి మాకు తెలియపడమేటి, మాకు తెలియపడమేటి, మాకు తెలియపడమేటి, మాకు రాజుగా పుట్టుడు మాకు తెలియపడమేటి, మా రాజు గురించి మాకు తెలియపడమేటి, ఎక్కడో ఉన్నటువంటి వ్యక్తి చెప్పడమేటి. ఒకవేళ తూర్పు దేశపు జ్ఞానంలో వచ్చి యెరూషలేము ప్రాంతంలో హేరోదు దగ్గరికి వెళ్ళి చెప్పకపోతే అది ఎప్పటికీ కూడా వాళ్ళకి తెలిసి ఉండేది కాదండి. ఎందుకు మాట్లాడుతున్నానంటే యేసుక్రీస్తు పుట్టాడని ఎప్పటికీ నమ్మరండి వాళ్ళు. యేసే రక్షకుడని ఇంకా నమ్మరాలు ఇదులు. ఇంకా వస్తాడో వస్తాడో అంటున్నారు, ఆయన వచ్చాడు, సువార్తను ప్రకటించాడు, అనేక జనులకు ఈయనే దైవ కుమారుడు నిరూపణ చేసుకున్నాడు, స్వస్థతలు చేశాడు, గొప్ప గొప్ప కార్యాలు చేశాడు, చేసిన ఈయనే క్రీస్తుని నమ్ముతున్నారా? ఈయనే క్రీస్తుని నమ్ముతున్నారు? ఒకవేళ నమ్ముతే సంఘాల్లో చెల్లేసేస్తాను అన్నారు వాళ్ళు. ఎవరినే ఆ మాట కూడా చూపించమంటారు ఒకసారి ఒకసారి చూద్దాం. యోహాను సువార్త 9:21 చూద్దాం. 21 ఇక్కడ ఇక్కడ ఒక విషయాన్ని చెప్తాను మీకు జాగ్రత్తగా వినండి. ఒక బిడ్డకి పుట్టిన నుండి కూడా కళ్ళు లేవట, ఒక అతనికి అతని కళ్ళు లేకపోవడం వల్ల వాళ్ళ తల్లిదండ్రులు ఏం చేసేవారంటే అతన్ని విడిచిపెట్టేశారు. తన గర్భాన పుట్టినట్టు తన కుమారునికి కళ్ళు లేకపోవడం వలన, గుడ్డివాడి వలన, అతను తడుకుంటూ తడుకుంటూ చూడడం వలన అతని చిన్నతనంలో అతను విడిచిపెట్టేస్తే అతను ఒక ప్రాంతానికి అంటే ఒక గుడి మెట్ల దగ్గరికి వెళ్ళి కూర్చుని అడుక్కునేవాడు అతను. వింటున్నారా మీరు? ఇలా అడుక్కున్న వ్యక్తికి ఇంచుమించు వయసు వచ్చేసింది. అతనికి వయసు వచ్చేసిన తర్వాత అక్కడ ఒక రోజున యేసుక్రీస్తు వచ్చాడు. యేసుక్రీస్తు వచ్చినప్పుడు శిష్యులు కూడా అడుగుతారు, వీడు గుడ్డివాడిగా పుట్టుకు ఎవడు పాపం చేసిన వీడా వీని కన్నవారని అంటే, లేదు లేదు దేవుని మహిమ ఈయన ఎందు ప్రత్యక్ష పరచబడ్డ వీడు గుడ్డివాడిగా పుట్టాడని చెప్తాడు యేసుక్రీస్తు వారు. ఇక అతనికి ఆ గుడ్డితనాన్ని తొలగిస్తాడు, ఎందుకంటే ఈయన దైవ కుమారుడు, అవయవ నిర్మాణం అంతా చేసింది ఎవరు? ఆయనే. మనిషి శరీరంలో అవయవ నిర్మాణం చేసిన మహానుభావుడు ఎవరైనా ఉన్నారంటే యేసుక్రీస్తు వారే. అదే అవయవాల లోపాన్ని తొలగించేటువంటి వ్యక్తి కూడా యేసుక్రీస్తే. అర్థమవుతుందా? ఎప్పుడైతే అతనికి
ఆ గుడ్డితనాన్ని పోగొట్టిన తర్వాత శాస్త్రులు పరిశీలు మధ్యలో కలవరం ప్రారంభమైపోయింది. అతను పిలుస్తారు, పిలిచిన తర్వాత అడుగుతారు, యారా బాబు నీ కళ్ళు ఎలాగో వచ్చినీరని అడుగుతారు. నజరేడైన యేసుక్రీస్తు వల్ల నా కళ్ళు వచ్చినాయి అంటాడు. నమ్మడానికి ఇష్టం ఉండదు వాళ్ళకే. తర్వాత మళ్ళీ వాళ్ళ అమ్మ నాన్న పిలుస్తారు, పిలిచిన తర్వాత ఇంట్రాగేషన్ చేస్తున్నారు చూడండి, అదే డిప్నికి రాశారు చూడండి ఒకసారి, ఏళ్ళు ఒకటో వచ్చును, అందుకు ముప్పై ఏళ్ళు వచ్చిన అందుకు వాడి తల్లిదండ్రులు, తల్లిదండ్రులు అడిగేశారు, అడిగేసిన తర్వాత ఏళ్ళు వచ్చిన అందుకు వాడి తల్లిదండ్రులు, ఈడు మా కుమారుడని, ఈడు గుడ్డివాడుగా పుట్టినని నేను ఎరుగుతున్నాం. ఇప్పుడు మీరు ఎలాగ చూచుచున్నారో ఎరగము, ఎవడు వీని కళ్ళు తెరిచినో అది మేము ఎరగము. వీడు వయసు వచ్చిన వాడు వీనే అడుగుడి తన సంగతి తానే చెప్పుకుండని వాడుతో అనేవి. ఎందుకే వాళ్ళ తల్లిదండ్రులు ఎందుకు ఈ మాట అన్నారు, ఎందుకు ఈ మాట అన్నారు, యేసుక్రీస్తే ఇతను కళ్ళు కప్పించాడని ఎందుకు యేసు ప్రభు మాట చెప్పలేకపోయారు, ఎందుకు చెప్పలేకపోయారు చెప్పండి. యేసుక్రీస్తే ఇతను కళ్ళు కప్పించాడు అని చెప్పడానికి ఎందుకు సత్యాన్ని సత్యంగా చెప్పలేకపోయారు అంటే అక్కడ వాళ్ళు బెదిరించారు. అక్కడ ఏమని 22వ వచనంలో వాళ్ళ తల్లిదండ్రులు యూదులకు భయపడి అలాగ చెప్పిరి, ఎందుకనినా ఆయన క్రీస్తు అని ఎవరైనా ఒప్పుకొని ఎడలా వాని సమాజ మందిరంలో నుండి వెలివేతుందని యూదులు అంతకు మునుపు నిర్ణయించుకుని ఉందరు. అంటే యేసును క్రీస్తుగా అంగీకరించడానికి వాళ్ళు ఇష్టపడతలేదు. ఏమన్నా ఇష్టపడుతున్నారా? ఇష్టపడతలేదు. యేసే క్రీస్తు అని ఒప్పుకుంటే ఆ ఒప్పుకున్న వ్యక్తిని మా సమాజ మందిరం నుంచి వెలివేసేస్తారేమోనన్న భయంతో యేసుక్రీస్తుని ఒప్పుకొని సమాజం అది. ఇప్పటికీ యేసుక్రీస్తు పుడతాడనే, ఇప్పటికీ క్రీస్తు అనబడిన మెస్సీ వస్తాడనే ఎదురు చూస్తున్నారు. యేసే క్రీస్తు అని ఒప్పుకోవట్లేదు వాళ్ళు. ఇప్పటికీ కూడా క్రీస్తు అనబడిన మెస్సీ వస్తాడు, కన్నిక కంటాడనుకుంటున్నారు. ఆ కన్నిక మరియాని మాత్రం ఒప్పుకోవట్లేదు వాళ్ళు. మీకు అర్థమైన సందర్భం, మరియాని ఒప్పుకోవట్లేదు, యేసే క్రీస్తుని ఒప్పుకోవట్లేదు, ఆయనే మరణించి తిరిగి లేచి మరణం మీద విజయాన్ని సాధించాడని ఒప్పుకోవట్లేదు. నిజంగా తూర్పు దేశపు జ్ఞానులు వచ్చి ఆ ప్రాంతంలో చెప్పినప్పుడు వాళ్ళ కలవరం ప్రారంభమైంది. వాళ్ళే రాకపోతే క్రీస్తు పుట్టాడు అన్న సంగతి, క్రీస్తు జన్మించాడన్న సంగతి ఆ రోజు మరుగుపడిపోయింది. అది మీకు అర్థమైందా? ఇది సమాజం అంతా తెలియాలి, సమాజం అంతా తెలియాలి, సమాజం అంతా తెలియాలంటే, సమాజం అంతా తెలియాలంటే ఎవరు చెప్పాలి? సమాజం ఇప్పుడు ఆంధ్రప్రదేశ్లో ఏదైనా న్యూస్ బాగా పాపులారిటీ అయిపోవాలి, బాగా అందరికీ విస్తరించిపోవాలి, అందరూ దానికోసం మాట్లాడుకోవాలి, అది వైరల్ అవ్వాలంటే ఇప్పుడు సోషల్ మీడియాలో పెడుతున్నారు. అంతేనా? పెద్ద పెద్ద వ్యక్తులు ఉన్నారనుకోండి, చిన్న బైబుల్ చదివారు, చిన్న వచనం చదివారనుకోండి, దానికి ఎంత పాపులారిటీ చెప్పండి. ఏదో ఒకరోజు చంద్రబాబు నాయుడు గారు ఏదో కృష్ణకి వెళ్ళి బైబిల్లో ఒక రిఫరెన్స్ చదివాడండి, ఆయన స్టైల్లో, ఆయన స్టైల్లో. ఇంకా అర్థమైందా? ఇప్పటికీ పాపులారిటీ అయిపోయింది. ఆయన వీడియో అంతమంది యూజ్ చేస్తారనుకుంటున్నారు, ఆయన చదివాడు అంతే. అవునా? దివారాత్రులు బైబిల్ దగ్గరే కూర్చుని బైబిల్ విడిచిపెట్టకుండా గుండెల్లో పెట్టేసుకుని 24 గంటలు బైబిల్ దగ్గర ఉన్నాం. మా ఇల్లు ఎవరు చూడరు, చూస్తారా? 10 మంది 20 మంది చూస్తారు. అది చంద్రబాబు నాయుడు గారు ఇదైతే దేశం అంతా చూస్తుంది. అవునా? ఎప్పుడోసారి ఎరుషలేం ప్రాంతానికి వెళ్ళిన తర్వాత ప్రధానమంత్రి మోడీ గారు బైబిల్ గిఫ్ట్ ఇచ్చారంట ఒక ఆ ప్రాంతంలో, అక్కడికి వెళ్ళిన తర్వాత ఒక ఆయనకి పురాతనమైన బైబిల్ మా దగ్గర ఉందని గిఫ్ట్గా ఇచ్చిందంటే అది ఎంత పాపులారిటీ అయిపోయింది అనుకుంటున్నారు? ఎంత పాపులారిటీ అయిపోయింది అంటే పెద్ద పెద్దలు ఎవరైనా సరే చిన్న మాట మాట్లాడితే చాలు, చాలా పాపులారిటీ అయిపోతుంది, దేశం విస్తరించిపోద్ది.
ఎందుకంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులను హేరోదు దగ్గరికి ఎందుకు పంపించాడు? ఎందుకు పంపించాడు? ఇజ్రాయల్ దగ్గరికి పంపించవచ్చు కదా, రాజు దగ్గరికి ఎందుకు పంపించాడు? న్యూస్ మొత్తం పాపులారిటీ అయిపోవాలి, యెరూషలేము ప్రాంతం అంతా తెలిసిపోవాలి. ఇదిగో మాకు రాజు పుట్టాడని యెరూషలేములో ఉన్న నివాసులు అందరికీ తెలియాలి. యెరూషలేము ప్రాంతంలో ఏ ప్రాంతాలు ఉన్నాయో అంత తెలియాలి అంటే ఒక సంశేషణం జరగాలి. అక్కడ యేసు పుట్టాడు అని తెలియాలి అంటే ఒక సంశేషణం తెలియాలి. అక్కడ బాగా అర్థమవుతుంది మీకు. హేరోదు రాజు చాలా కపటమైనటువంటి రాజకీయ నాయకుడు అండి. కర్ర విరగదు, పాము చావదు, అంత కుట్రగాడు, పదవి పిచ్చోడు. పదవి కోసం ఎన్ని యాశాలైనాయి అతడు హేరోదు రాజు. అలాంటి భయంకరుడు. హేరోదు రోజు ప్రసంగం చేస్తున్నప్పుడు అక్కడ దేవుడు స్తుతించినందుకు ఒక మొట్టిగా ముట్టుతాడు, అంతే, పురుగులు కూడా చచ్చిపోతాడు అతను. నెక్స్ట్ ఇంకొక హేరోదు ఊళ్ళో కపటోపకాయమైనటువంటి వ్యక్తులు. ఇప్పుడు రాజకీయ నాయకులు చూడండి, రాజకీయ నాయకులు ఒకవేళ ఉదాహరణకు చూశారనుకోండి, సపోజ్ ఉదాహరణకి ముస్లింల పండుగ వచ్చిందని టోపీ వేస్తాడు, అడిగిన ఖురాన్ చదివేస్తాడు, ఆయన ఆల్సో ముస్లిం అంటాడు, అంతే, అందరు ఫ్లాట్. హిందూ పండుగకి వెళ్తే హిందువుల దగ్గరికి వెళ్ళిపోతాడు, క్రైస్తవులు క్రైస్తవులకైనా ఆరాధన స్థలాలకు వచ్చేస్తే ఆరు క్రైస్తవులు అయిపోతారు. అంటే అయిపోరు వాళ్ళు రాజకీయ నాయకులు ఎప్పటికీ కూడా ప్రజలందరినీ సమాంతరంగా చూసి తన పదవిని కాపాడుకునేటువంటి వ్యక్తే రాజకీయ నాయకులు. కీయలు రాజకీయలు అంటారు దాన్ని. అలాంటి రాజకీయ తత్వవేత్త ఎవరైనా ఉన్నారంటే అతను హేరోదు రాజు. ఈ హేరోదు రాజు గుండెల్లో ఉన్నటువంటి కుట్ర పాపం బయట దేశం నుండి వచ్చినటువంటి తూర్పు దేశపు జ్ఞానులకు తెలియదండి. పాపం ఆ దేశస్తులు అయితే తెలుస్తుందా లేదా? తెలుస్తుందా లేదండి? ఇప్పుడు శివగారు ఉన్నారు, ఎలి గారు ఉన్నారండి, అడ్డ స్టాండ్లో ఉంటారు. ఒకరి కోసం ఒకరు తెలీదా? తెలుసుందా తెలీదా? అసలు శివగారు ఎలి గారు ఎప్పుడు చూసుకోలేదండి, కొత్తగా చూసుకుంటున్నారు. అప్పుడు వాళ్ళిద్దరి కోసం తెలుస్తుందా? సేవ కోసం ఏలికి తెలియదు, ఏలి కోసం సేవకి తెలియదు. ప్రారంభం లేకుంటుంది అన్నా వందనాలు అన్నా విలుగున్నారు అన్నా అంటారు. కరెక్ట్గా 4 రోజులు అయ్యేసరికి ఒకరి కోసం ఒకరికి సంపూర్ణంగా తెలుస్తుంది అన్న కదా. కొత్తగా కాపురం వచ్చినప్పుడు చూడండి, ఒకరి కోసం ఒకరు పూర్తిగా తెలియదు. ఒకరి ఇష్టాలు ఒకరు కొంచెం కొన్ని రోజులు పోయిందో తెలుసుకున్న తర్వాత అప్పుడు ఆహా ఇతను ఇటువంటిడు అన్నమాట, ఆహా ఈయన ఇటువంటిది అన్నమాట. అంటే ఎప్పుడు? ప్రారంభంలో తెలియదు, కొత్తగా ఉన్నప్పుడు తెలియదు, పాత మరతో తెలుస్తుంది మనుషుల యొక్క విలువ. అలాగే ఫస్ట్ కొంట హేరోదు రాజును చూసినప్పుడు అతని యొక్క చూపిస్తున్నటువంటి అతిథి మర్యాద, అతిథి అతిథి మర్యాద అంటారు తెలుసా? రాజే నిజంగా ఒక వ్యక్తి, ఒకరోజు నాకు చాలా పెద్ద స్థానంలో ఉన్న వ్యక్తి, ఆ వ్యక్తి అతను వచ్చి నాకు వడ్డిస్తున్నాడు. అతను బయటికి వెళ్తే గడగడగడలు ఆడిపోతారు అందరూ కూడా. అతను అతను రాక కోసం ఎదురు చూస్తూ ఉంటారు. అతను వ్యక్తి వచ్చి నాకు వడ్డించాడు. అంత పెద్దోడు ఎంత తగ్గించుకుని వడ్డిస్తే మనం ఏమనుకుంటాం? అమ్మో చాలా మంచోడు, ఎంత మంచోడండి అంటే మనవా? ఎందుకు ఎంత తగ్గించుకున్నది? ఎందుకు ఎందుకు తగ్గించుకున్నాడు? ఎందుకు తగ్గించుకున్నాడు అనుకుంటున్నావు? లోపల ఇంకొకడు ఉన్నాడు, అది పదవి కాపాడుకోవడానికి అవసరమైతే మన ఇంటికి వస్తాడు. వచ్చిన తర్వాత మన పిల్ల ఏదైనా తిందనుకున్నా అప్పుడు మూతి కూడా నాకేస్తాడు. ఇలాగా మూతి నాకేస్తాడు, అది చేయకుండా పనులన్నీ చేసేస్తాడు. అమ్మ మీరు నా ప్రాణం అమ్మ, మీ చివరి రక్త బొట్టు వరకు కూడా కారకుండా నా చివరి రక్త బొట్టు కూడా మీకోసం పడతానమ్మా అంటాడు. అలా అన్న తర్వాత పదవి వచ్చిన తర్వాత ఈ రక్త బొట్టు ఎక్కడైతే కారిపోతే మీరు సెక్యూరిటీని పెట్టుకుంటాడు కదా. రాజకీయం అండి.
హేరోదు చూపిస్తున్న ఆతిని మర్యాదను చూసి ఉప్పొంగిపోయండి తూర్పు దేశపు జ్ఞానులు. చుట్టేద్దాం అనుకున్నారట, చుట్టేద్దాం అనుకున్నారండి. వాళ్ళు మీకు అర్థమవుతున్న సందర్భం ఎప్పుడైతే హేరోదు దగ్గరికి వెళ్ళి అక్కడ అడిగాడో, అడిగిన వెంటనే చూడండి అక్కడ అక్కడ అడిగిన తర్వాత ఏమవుతుంది అక్కడ మత్తయి సువార్త, మత్తయి రాసు సువార్త 2వ అధ్యాయము. హేరోదు రాజు ఈ సంగతి వినినప్పుడు అతనితో కూడా యెరూషలేము వారందరూ కలవరపడిరి. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజలలో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చరండి, పేరున్న పెద్ద పెద్ద దైవ సేవకులు అందరినీ తీసుకొచ్చి కూర్చోబెట్టాడంట. నిజం చేసినాడు, చాలా తగ్గించుకుని ఉంటాడు, ఏది తెలియనివాడు మాత్రం ఓ ఊరేగుతూ ఉంటాడు. పెద్ద పెద్ద దైవ సేవకులు అందరినీ మొత్తం అందరినీ కూడా సమైక్య క్రిస్మస్ అని మొత్తం అందరినీ ఏర్పాటు చేశాడట. రండి నాయన రండి, ఇప్పుడు మీరు ఒక విషయాన్ని బట్టబడి చేయాలి నాయన. ఇదిగో దైవ గ్రంథము ద్వారా దేవుడు ప్రవక్తల ద్వారా ప్రవచించినటువంటి కొన్ని ప్రవచనాలు మీరు పరిశీలించి యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో మీరు కన్ఫర్మేషన్గా చెప్పండి అని అడిగేశాడండి. యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో, ఎక్కడ పుడతాడని దైవ గ్రంథం చెప్పిందో అది చెప్పండి అన్నాడండి. మీరు బాగా వినాలి ఇక్కడ. ఇప్పుడు పేరు మోసినటువంటి సేవకులు అందరూ వచ్చారండి, వచ్చి హేరోదు దగ్గర సమావేశమయ్యారండి. సమావేశమైన తర్వాత ఏకబాటిగా వాళ్ళు చెబుతున్నటువంటి విషయం ఏదో చూడండి ఒకసారి 4వ వచనం. కాబట్టి రాజు ప్రధాన యాజకులను ప్రజల్లో నుండి శాస్త్రులను అందరినీ సమకూర్చి క్రీస్తు ఎక్కడ పుట్టినని వారిని అడిగాను. అందుకు వారు యూదయా బెత్లెహేములోనే. ఎక్కడ పుట్టాడట? అప్పుడు అమ్మంతా కత్తించుకుని ఆయనకి వెళ్ళిపోలే. ఇప్పుడు హేరోదు రాజు ఎక్కడికి వెళ్ళిపోలే, ఎక్కడికి వెళ్ళిపోలేదు, యూదయా బెత్లెహేములోనే అని ఉంది. ప్రాంతం తెలిసిపోయింది, యూదయా బెత్లెహేములోనే యేసు పుట్టి యేసు పుడతాడన్న విషయం ముందు ప్రవచనంలో చెప్పేశారు. యూదయా బెత్లెహేములోని ఎలయనగా యూదయా దేశము బెత్లెహేమా, నువ్వు యూదా ప్రధానంలో ఎంత మాత్రము అల్పమైనదనివి కావు. ఇజ్రాయేలును నా ప్రజలను పరిపాలించు అధిపతి నీలో నుండే వచ్చును అని ప్రవక్త ద్వారా వ్రాయబడి ఉన్నదనేది. అంటే ఒక కన్ఫర్మేషన్ చేశారు, బాబు మొత్తం మీద ఎక్కడ పుట్టారో చెప్పారు, ఎక్కడ పుట్టారో చెప్పారు. పుట్టిన ఆయన దగ్గరికి ఈ పేరు గాంచినటువంటి సేవకులు ఎవరైనా వెళ్ళగలిగారా? వెళ్ళారా? పేరు గాంచిన మహానుభావులు ఎవరైనా వెళ్ళారా? చెప్పాలి. ఆ బాల యేసుని దర్శించుకోవడానికి, ఆ ప్రభు అయినటువంటి యేసు ప్రభుని దర్శించుకోవడానికి పేరు గాంచినటువంటి, ఆ దేశంలో పేరు గాంచినటువంటి గొప్ప గొప్ప దైవ సేవకులు అందరూ కలిపి ఏకదాటికి ఒక మాట చెప్పేశారు. ఈ ప్రవచనం ఎక్కడుంది? మికా గ్రంథం, మికా గ్రంథంలో చూడండి. అక్కడ వీళ్ళందరూ పరిశీలించినటువంటి పరిశీలన ఏదో చూడండి ఒకసారి. మికా గ్రంథం 5వ అధ్యాయము 2వ వచనంలో ఉన్నటువంటి ప్రవచనాన్ని ఏకదాటిగా అందరూ కూడా ఒక అండర్లైన్ చేసుకుని పాస్టర్లు అందరూ దిక్కున కూర్చుని ఇప్పుడు రాజు అలాగే అడుగుతాడు కాబట్టి ఇదే కన్ఫర్మేషన్ చేద్దామన్నారు. రైట్, బెత్లెహేములోనే పుట్టాడు. రైట్, బెత్లెహేము ఎఫ్రాత యూదావారి కుటుంబంలో నీవు స్వల్ప గ్రామమైన నా కొరకు ఇజ్రాయేలులను ఏలబోయువాడు నీలో నుండే వచ్చును. ఎక్కడి నుంచి వస్తారని అంది, అదే కన్ఫర్మేషన్ చేశారు. ఎలా ఎలావరో ఏలో వాక్యాన్ని పరిశీలన చేసి యేసుక్రీస్తు ఇక్కడ పుట్టతాడు అని ప్రవచనం ఉందని చెప్పారు. అవునా?
ఉందని చెప్పారు. తూర్పు దేశం ముందు వచ్చినటువంటి జ్ఞానము యేసు పుట్టాడు అని వాళ్ళకి సమాచారం ఇచ్చేశారు. పుట్టిన తర్వాత ఎక్కడ పుడతారని పరిశీలన చేయమన్నాడు. పుట్టిన తర్వాత పలాన ప్రాంతంలో పుట్టాడని కన్ఫర్మేషన్ చేశారు. చేసిన తర్వాత అని ప్రవక్త ద్వారా వ్రాయబడేది ఉన్నదన్నది. అంతటా ఆరోచనం అంతటా హేరోదు ఆ జ్ఞానులను రహస్యంగా పిలిపించి ఆ జ్ఞానం ఏం చేశాడు? రహస్యముగా పిలిపించి. ఇక్కడ నాకు ఒక విషయాన్ని కన్ఫర్మేషన్ చేయాలి. తూర్పు దేశపు జ్ఞానులు ఆ దేశస్థులే అయితే, ఆ యెరూషలేము పరిసర ప్రాంతాలకు సంబంధించినటువంటి వ్యక్తులైతే, హేరోదు పరిపాలన ఉన్నటువంటి వ్యక్తులైతే, వీళ్ళు ఖచ్చితంగా హేరోదు యొక్క గుట్టు మొత్తం తెలుసుండేవాళ్ళు. ఇప్పుడు ఇజ్రాయేలీకు తెలియకుండా, ఇజ్రాయేలీ పెద్దలకు తెలియకుండా, ఆ పేరు దాల్చినటువంటి ఆ యొక్క సేవకులకు తెలియకుండా రహస్యముగా ఈయన ఎందుకు సమావేశపరిచాడు హేరోదు? తెలుసా, రహస్యమేతన్ని వీళ్ళందరినీ ఎందుకు సమావేశపరిచాడు? ఏంటి ఇందులో ఉన్న సీక్రెట్? ఏంటి ఇందులో ఉన్న సీక్రెట్? ఏంటి బెత్లెహేము అనే ప్రాంతం తెలిసిన తర్వాత ఇతని మనస్సులో, ఇతని గుండెల్లో యేసు ప్రభుని చంపేయాలని ఉంది ఇతనికి కదా. ఇతను హేరోదు మనస్సులో ఏమనుంది? హేరోదు ఎందుకని తోడు చేస్తున్నాడు? యేసుక్రీస్తు పుట్టాడనేసరికి మొత్తం పేరుగాంచిన సేవకులు అందరినీ తీసుకొచ్చేసాడు. తీసుకొచ్చి అక్కడ ప్రవేశపెట్టాడు. సమావేశం పెట్టిన తర్వాత వాళ్ళందరూ ఏకకంఠముతో ఒక మాట చెప్పాడు. మాట చెప్పిన తర్వాత మళ్ళీ తూర్పు దేశపు జ్ఞానులను రహస్యంగా సమావేశపరిచాడు. సమావేశపరచటంలో బెత్లెహేము అని తెలిసిపోయిన తర్వాత ఇద్దరు బెత్లెహేము అనే ప్రాంతంలో యేసుక్రీస్తుని సంహరించడానికి వెళ్ళాలి కదా. కానీ ఈ తూర్పు దేశపు జ్ఞానులు ఎందుకు సమావేశపరిచాడు? మళ్ళీ ఎందుకు రహస్యంగా పిలిపించాడు? దానికి సమాధానం చెప్పగలిగిన జ్ఞానం మనకు ఉండాలి. ఎందుకు రహస్యంగా పిలిపించాడు? ఎందుకు? ఎందుకంటే ఇజ్రాయేలులకు తెలియకుండా వీళ్ళు ఎందుకు రహస్యంగా పిలిపించాడు అంటే, ఇజ్రాయేలులకు తెలిస్తే ఇజ్రాయేలీలు తూర్పు దేశపు జ్ఞానులకు హెచ్చరికిస్తారు. ఇజ్రాయేల్ తూర్పు దేశపు జ్ఞానం ఖచ్చితంగా హెచ్చరిస్తారు. ఆకాశంలో నక్షత్రాన్ని మీరు పరిశీలించగలిగిన జ్ఞానులు అయితే అయి ఉండొచ్చు, కానీ ఒక మనిషి గుండెల్లో ఉన్న కుట్ర మాత్రం మీరు పరిశీలించలేరు. హేరోదు మంచుడు కాదు. హేరోదు కపటోపాయి. తన పదవి కోసం ఎంత నీచానికైనా దిగజారిపోయేటువంటి వ్యక్తి. ఆ పుట్టిన బాణుని చంపేయడానికి అతడు కుట్ర పన్నుతున్నాడు జాగ్రత్త అని ఇజ్రాయేలిని హెచ్చరించుండేవారు. ఇజ్రాయేలులకు తెలియకుండా ఈ తూర్పు దేశపు జ్ఞానులను రహస్యమైన ప్రదేశంలో ఉంచి వాళ్ళకి అతిథి మర్యాదలు చేస్తూ ఈ మధ్యలో ఇలాందరినీ సమావేశపరిచి వాక్యాన్ని తెలుసుకుని, వాక్యాన్ని తెలుసుకున్న తర్వాత బెత్లెహేము అనే ప్రాంతమని తెలుసుకున్న తర్వాత మళ్ళీ వాళ్ళ దగ్గరికి వెళ్ళి వాళ్ళతో మాట్లాడుతున్నాడు. రహస్యంగా సమావేశపరిచి, రహస్యంగా పిలిచి ఆ నక్షత్రము కనబడిన కాలము వారి చేత పరిష్కారముగా తెలుసుకుని. మీరు నక్షత్రాన్ని ఎలా పరిశీలించారు? అదే ఆయన నక్షత్రం అని, అదే ప్రభు నక్షత్రం అని, ఆ నక్షత్రమే యేసు పుట్టుకను సూచిస్తుందని, ఆకాశంలో ఉన్నటువంటి ఆ ఖగోళమైనటువంటి ఆ నక్షత్రమే యేసు క్రీస్తు పుట్టుకను సూచిస్తుందని మీకు ఎలా తెలుసు? మాకు కన్ఫర్మ్ చేయండి, కన్ఫర్మేషన్ ఇవ్వండి. అది ఏ టైంలో అది ఉదయించింది? యాకోబులో ఏ టైంలో ఉదయించింది? ఆ ఉదయించిన టైం ఏంటి? ఎన్ని గంటలో ఉదయించింది? అంటే ఇప్పుడు ఎన్ని సంవత్సరాలు అయి ఉంటుంది? ఇప్పుడు ఎన్ని రోజులు అయి ఉంటుంది? ఇప్పుడు ఎన్ని రోజులు అయి ఉంటుంది? ఎన్ని రోజుల నుంచి మీ ప్రయాణం సాగిస్తున్నారంటే అంత పరిష్కారముగా తెలుసుకున్నాడు. చూడండి అక్కడ నక్షత్రము కనబడిన కాలం వారి చేత పరిష్కారముగా తెలుసుకొని ఇక్కడ విషయాన్ని బాగా అర్థం చేసుకోవాలి. తెలుసుకున్నాడు. తెలుసుకున్న తర్వాత బెత్లెహేము ప్రాంతం అని తెలిసిపోయింది. యేసుక్రీస్తు పుట్టిన ప్రాంతం అని తెలిసిపోయింది. తెలిసిపోయినప్పుడు ఏ దగ్గరికి ఎందుకు వచ్చాడు అంటే, పుట్టినోడు అక్కడే ఉంటాడా? పుట్టినోడు అక్కడే ఉంచుతారా?
చెప్పలే. దేవుడు ఎంత గొప్పోడైతే, ఎంత గొప్పోడంటే దేవుని యొక్క గొప్పతనం తెలియపరచాలంటే ప్రియమైన వాళ్ళరా, దేవుడు చెప్పి మరి మీ చేతనైతే చేసుకో అంటాడండి దేవుడు. మీకు ఉదాహరణ చెప్తున్నాను, మన తమ్ముడు ఏలియా ఉన్నాడు అనుకోండి. ఇప్పుడు ఏలియా ఎవరైనా కొడతాకు వస్తున్నారనుకో, సపోజ్ ఒరే నేను బ్లాకుల్లో ఉంటాను, బ్లాక్ నెంబర్ పలానా బ్లాక్లో ఉంటాను, మీ చేతనైతే వచ్చి కొట్టరా అంటాడు అన్నాడు అనుకో. చెప్పాడు విషయం, పలాన దిక్కులు ఉంటాను, మీరు ఎక్కడ ఎత్తుకోవాల్సిన లేదు, పలాని దిక్కులు ఉంటాను, నేను అక్కడికి వచ్చి కొట్టేమన్నాడు. అక్కడికి వచ్చి ధైర్యం ఉన్నవాడు ఏం చేయాలి, అక్కడికి వెళ్ళాలి, అక్కడికి వెళ్ళాలి, అవునా కదా, అక్కడికి వెళ్ళాలి. ఈరోజు మిస్ అయ్యాడు, ఒరే ఈరోజు మిస్ అయ్యాడు కాబట్టి తాడితోడ సెంటర్లో ఉంటుండ్రా బారా అన్నాడు. ఇది తాడితోడ సెంటర్లో ఉంటారని చెప్పాడు, కానీ తాడితోడ సెంటర్లో ఉంటారని వీడు కనపడలేదు. మీకు అర్థమైందే, దేవుడు కూడా ఇదిగో యేసుక్రీస్తు పలాని దిక్కులు పడతాడు, నీ చేతనైతే వచ్చి ఏమైనా చేయి. శిశువుగా ఉన్న దేవుడు యేసుక్రీస్తుని రక్షించుకునేటువంటి సమర్థుడిని నేను. ఆయన ఎక్కడి నుండి ఎక్కడికి వెళ్తాడో కూడా బైబిల్లో చూపించాడు. మీకు అర్థమైందా, బైబిల్లో చెప్పాడు. ఆయన అంతా ఒక టైం టేబుల్ అండి, మా టైం టేబుల్ తెలుసు కదా, మధ్య ఉదయం ఫీరియడ్, మధ్యాహ్నం ఫీరియడ్, సాయంత్రం ఫీరియడ్ అని ఉంటుంది, అవునా. లెక్కల మాస్టర్కి ఫీరియడ్ కరెక్ట్గా ఏ టైంలో వస్తాడు, అలా పక్కగా టైం టేబుల్ అంతా కూడా బైబిల్లో రాయించాడండి. ఇదిగో యేసుక్రీస్తు ఎక్కడ పుట్టాడో చెప్పగలిగారు. మరి ఈ సమయంలో యేసుప్రభు బాలుడిగా ఉన్నటువంటి యేసుప్రభుని తల్లిదండ్రులు ఎక్కడికి తీసుకెళ్తారో కూడా రాయించాడు. అర్థమైందా, రాయించాడు కానీ వాళ్ళకు మాత్రం తెలీదు. బైబిల్లో రాయించాడు కానీ అది పరిశీలించేంత జ్ఞానం వాళ్ళకి లేదు. ఇప్పుడు మళ్ళీ తూర్పు దేశపు జ్ఞానం దొరికి కాళ్ళు పట్టుకుంటున్నాడు. ఎందుకు ఇంత బాధ అంతా, ఎందుకంటే ఇప్పుడు ఇతను యూదుల రాజు, ఎవరో హేరోదు, ఇవి కొత్త రాజు పుట్టాడు, యూదులకు రాజు పుట్టాడు, హేరోదు రాజే యూదులకి, ఇప్పుడు యేసుక్రీస్తు రాజు కాబోతున్నాడు. ఇప్పుడు కొత్త రాజు వస్తే పాత రాజు ఏమైపోలే, ఏమైపోలే, తపాల బింది గిన్నెలు అన్నీ సర్దుకోవాలి, సర్దుకుని తన దేశానికి వెళ్ళిపోవాలి. వెళ్ళకపోతే ఒప్పుకోడు, ఈ దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. రాజ్యం కోల్పోతాడు, పదవిని కోల్పోతాడు, నిస్సహాయ స్థితిలో తన దేశాన్ని విడిచిపెట్టి వెళ్ళిపోవాలి. పదవి ఉదుకుంటారా మనిషి, మనిషి యొక్క స్వభావం ఏంటో చెప్పమంటారండి. ఏ ఒక్క వ్యక్తిని కుర్చీ ఎక్కించకూడదండి, ఎక్కించిన తర్వాత కుర్చీ దగ్గర అంటాడండి, పాపం అలా కాదురా, అది అక్కడ కొంచెం గత్తం ఉందిరా, ఆ గత్ర తీస్తా సమస్య లేదు, నేను కానీ గత్ర ఉందని తపక్కన లేసాడనుకో, సపోజ్ ఎవరికోసం కూర్చుని పోతాడు, అది బాధడిది. పదవి ఆకాంక్ష అంటే ఎంత గత్ర ఉన్నా, ఎంత బురద ఉన్నా, ఆ బురదలోనే జరుగుతుంది తప్ప మేము మాత్రం లేకమంటాడు. ఈ హీరోలు కూడా అటువంటి పదవి కాంక్ష కలిగినటువంటి వ్యక్తిత్వం. ఇప్పుడు ఇతని రాజ్యం ఎక్కడ కొనిపోతుందో మనకు ఇతను కళ్యాణ మొదలైపోయింది, అతను బాలుడిగా ఉండగానే చంపేయాలనుకున్నాడండి. ఎప్పుడు విత్తనంగా ఉన్నప్పుడే నలిపేద్దాం అనుకున్నాడు, అది వృక్షంగా మారకూడదు అనుకున్నాడు. అసలు ఆ విత్తనం వేసింది ఎవరో, ఎవరో, దేవుడు. చూసారా, విత్తనంగా ఉన్నప్పుడు తుడిచేద్దాం అనుకున్నావా, అది తొడవనంత గొప్ప మహావృక్షం అయిపోయింది. ఆ వృక్షం కింద ఉన్నటువంటి సేద తీరుతున్న వాళ్ళమే మనమండి. ఆ చిన్న పసిపాలుడుగా ఉన్నప్పుడే చంపేద్దామని ఎన్ని దురాలోచనలు కలిగి ఉన్నాడో తెలుసా హీరోతో? అలా దురాలోచనలతో రహస్యంగా సమావేశపరచడం, రహస్యంగా సమావేశపరిచిన తర్వాత ఆ కాలమును గూర్చి అంత వివరంగా తెలుసుకోవడం, తెలుసుకున్న తర్వాత ఇక ఒకటే కన్ఫర్మేషన్ చేసుకున్నారు. అక్కడ కన్ఫర్మేషన్ ఏం చేసుకున్నారంటే అది ఎప్పుడే తేలే విషయం కాదు, అది ఎప్పుడే తేలే విషయం కాదు. నక్షత్రాన్ని చూశారు, వచ్చారు, ఆ నక్షత్రాన్ని వెతుక్కుండా వచ్చారు, వాళ్ళ విషయంలో చేరిపోయారు.
చేరిపోయిన తర్వాత నక్షత్రం కనబడతలేదు. ఎందుకనే మళ్ళా మార్గం ఎవరు చూపించాలే? మళ్ళా ఎవరు చూపించాలే? శాస్త్రులు చూపించినా పరిశీలి చూపించినా ప్రయోజనం ఉండదక్క. ఎవరు చూపించాలి? ఆ బాలయోషు దర్శనం ఎలా దొరుకుతుంది? మళ్ళీ ఆ నక్షత్రమే చూపించాలి. ఏ నక్షత్రాన్ని చూసి ప్రయాణమయ్యి తూర్పు దేశం నుండి వచ్చారో అదే నక్షత్రాన్ని మళ్ళీ దారి చూపించాలి. ఇప్పుడు వాళ్ళు మళ్ళీ ప్రయాణం ప్రారంభించారు. ఇల్లు చూడండి అక్కడ, మీరు వెళ్ళి ఆ శిష్యు విషయమే జాగ్రత్తగా విచారించి తెలుసుకోగానే, తెలుసుకోగానే, ఎందుకంటే నక్షత్రమే దారి చూపించాలి, నేను ఎదుకో తెలుసు. మీకు అర్థమైందా? ఎరిసేం వరకు వచ్చారు, బాగానే వచ్చారు, నక్షత్రం కనబడతలేదు. ఇప్పుడు తెలుసుకోగానే నేను వచ్చి ఆయనను పూజించినట్లు నాకు వర్తమానము తెండని చెప్పి వారిని బెత్లెహేమునకు పంపెను. ఎలా పంపారట? బెత్లెహేమునకు పంపారు, అంటే బెత్లెహేము వైపుగా పంపారు. వారు రాజు మాడవిని బయలుదేరిపోవచ్చుండగా ఇదిగో తూర్పు దేశంలో వారు చూచే నక్షత్రము ఆ శిశువు ఉండిన చోటికి మేదగా వచ్చి నిలిచి వరకు వారికి ముందుగా నడిచాను. వారు నక్షత్రమును చూచి ఎవరు మార్గం చూపించారు? మళ్ళీ నక్షత్రమే మార్గం చూపిస్తుంది. మీదగా వచ్చి నిలిచి వరకు వారు ముందుగా నడిచాను. మీరు వారు ఆ నక్షత్రములు చూచి అత్యానందభరితులై ఎంతో ఆనందం, తట్టుకోలేని ఆనందం, విపరీతమైన ఆనందం, ఆనందానికి అవధులు లేవు ఇంకా. ఎందుకంటే ఎంత అదృష్టవంతులు అండి, ఎంత అదృష్టవంతులు! ఎవరికి లేని ఆ దర్శన భాగ్యం, దైవ కుమారుని చూడగలిగేటువంటి అద్భుత అవకాశం, బాల శిశువుగా ఉన్న ప్రభువుని చూడడానికి అంత ఎంత అదృష్టాన్ని కలిగి ఉంటారండి నిజంగా వాళ్ళు. నిజం ఆ దేశపు పేరుగాంచిన సేవకులు ఎవరికి దక్కని గొప్ప అవకాశం అది. ఎవరు చూశారు? అత్యానందభరితులే, అత్యానందభరితులు. ఆనందానికి అవధులు లేవు. మనకు ఆనందం వేస్తుండదు. ఇప్పుడు ఉద్యోగం వచ్చిందనుకోండి, ఎన్నో సంవత్సరాల నుంచి ఎదురు చూసి ముసలమ్మ అయిపోయి కర్ర పట్టుకునే సమయంలో ఉద్యోగం వచ్చిందనుకోండి ఎలా ఉంటుంది? ఎలా ఉంటుంది? ఎన్నో సంవత్సరాల నుంచి పేదరికంలో పడిపోయి మునిగిపోయి రూపాయి కూడా లేని స్థితిలో కోటీశ్వరాలు అయిపోతే ఎలా ఉంటుంది నీకు? దానికి మించిన ఆనందాన్ని అనుభవించారు వాళ్ళు. దేని చూసినట్నే, దేని చూసినట్నే, దారిని చూపించిన నక్షత్రాన్ని చూసిన వెంటనే అత్యానందభరితులై, అత్యానందభరితులై ఎందులోకి వచ్చారు? పాకలోకి వచ్చారా? పాకలో పవలించిన యేసు పాకలోనే ఉంటాడా? మీరైతే సంవత్సరం పాకలోనే ఉంచుతారు. పోయిన సంవత్సరం పాకలోనే ఉంచారు, ఈ సంవత్సరం పాకలోనే ఉంచుతారు, వచ్చే సంవత్సరం అదేటండి. తప్పు కదండి, ఇంకా పాకలోనే ఉంటాడు ఆయన. ఏమండి, చిన్నపిల్లలు పుడతారు, పుట్టిన తర్వాత ఉయ్యాలతో ఆ పిల్లకి 20 సంవత్సరం వచ్చిన ఉయ్యాలనే ఉంటుందా? ఉంటుందా? అమ్మ మీ అమ్మాయి ఉంటుందా? ఉండదా? ఇప్పుడే కొట్టేస్తుంది వాళ్ళ చిన్నపిల్ల అనుకుంటున్నావా? అనంది పుట్టిన పిల్లవాడు అక్కడే ఉండడు. ఇదిగో ఇంటిలోనికి వచ్చి ఇందులోకి వచ్చారట, పాకలోకి వచ్చినందా? మరి ఇంకా పాకేత్తరేటండి, పాకెందుకు వేశారంటే యేసు ప్రభు ఇక్కడ పవలించాడు అని సూచనగా మంచి భక్తులు కనుక ఇదిగో లోకరక్షకుడు యేసుక్రీస్తు పాకలోనే ఆయన పవలించాడు అంత దీర్ఘమైన జీవితం అని పాకేస్తారు. అర్థమైందా? కానీ పుట్టినాడు పాకలోనే ఉండిపోడు, ఇంటిలోనికి వచ్చారు. చూసారా ఎంత వచ్చారు? ఇంటిలోనికి వచ్చి తల్లి అని మరియను ఆ శిశువును చూసి సాగిల పడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించారు. ఏమేమి అర్పించారు? బంగారమును సాంబ్రాణిని బోలమును. ఎన్ని కానుకలండి?
మూడు కానుకలు ఉన్నాయి కనుక ముగ్గురు వచ్చారని రాశారండి. ముగ్గురు వచ్చారనేసి స్క్రిప్ట్లు వేశారు. మూడు కానుకలు ముగ్గురు తీసుకొచ్చారా? ఆసుపత్రికి వెళ్తున్నప్పుడు మనం యాపిల్గా తీసుకెళ్తాం, యాపిల్స్ తీసుకెళ్తాం, ద్రాక్షలు తీసుకెళ్తాం, ఇంకొక ఇంకోటి మొత్తం నాలుగు ఫ్రూట్సే తీసుకెళ్తామండి. నాలుగు ఫ్రూట్స్ నలుగురు తీసుకెళ్తారా? ఒకటి తీసుకెళ్తాడా? ఒకటి తీసుకెళ్ళచ్చు, ఇద్దరు తీసుకెళ్ళచ్చు, ముగ్గురు తీసుకెళ్ళచ్చు, ఒకటి సంచితో పట్టుకోవచ్చు, ముగ్గురు వెనకాల నడవచ్చు. మూడు కానుకలని ముగ్గురు వేసేస్తారా? ముగ్గురు కాదండి, వాళ్ళు ఎంతమందో చెప్పలేదండి మనకి. తెలుగుదేశపు జ్ఞానులు అన్నాడు అలా. ముగ్గురా ఇద్దరా ఐదుగురా అని కాదు, తెచ్చింది మాత్రం మూడు కానుకలు. ఏంటది? బంగారాన్ని తెచ్చారు, సాంబ్రాణిని తెచ్చాడు, బోలవని తెచ్చారు. మరి ముగ్గురు బొమ్మలేసే, ముగ్గురు బొమ్మలేసే ఎవరో అర్థమందో తెలీదు. వాళ్ళు వచ్చింది ఎక్కడికి? ఇంట్లోనికి వచ్చారు. మరి పశుపాకలో బొమ్మలెట్టే, అంటే వాళ్ళు వచ్చింది అక్కడికి, ఇంట్లోనికి వచ్చి సాగిలో పడి ఆయన పూజించి తమ పెట్టెలు విప్పి బంగారమును సాంబ్రాణిని బోలమును కానుకలుగా ఆయనకు సమర్పించిరి. తర్వాత వద్దకు వెళ్ళవద్దని స్వప్న మందు దేవుడు చేత బోధింపబడిన వారై, అంటే వెళ్ళిపోదాం అనుకున్నారా? వెళ్ళిపోదాం అనుకున్నారా? అంత మర్యాద చేసింది హేరోదును మోసగిస్తామా? ఎన్ని మర్యాదలు చేశాడు హేరోదు. ఇక దారి పురుగులు అతని కోసం చెప్పుకోవడం అది అయిపోయిందేమో. ఎన్ని మర్యాదలు చేశాడు అతను అని అనుకుంటూ, యేసుక్రీస్తు పలానా దిక్కున ఉన్నాడో అని చెప్పేయాలనుకున్నారో. చెప్పేయాలనుకునే టైంలో కరెక్ట్గా దేవుడు స్వప్న మందు ప్రత్యక్షమైపోయాడు. నాయన్లారా జాగ్రత్త, మీరు ఆకాశంలో ఉన్న నక్షత్రాన్ని పరిశీలించగలిగారేమో కానీ హేరోదు గుండు లోతుల్లో ఉన్న కుట్రను మాత్రం పరిశీలించలేకపోయారు. బైబిల్ అంతా పరిశీలిస్తాం, మనిషి మనసులో ఉన్నటువంటి దుర్బుద్ధి పరిశీలించలేకపోతున్నాం. చూసారా, వాళ్ళ జ్ఞానులే కానీ మనిషి హృదయంలో ఉన్న చెడుతనాన్ని పరిశీలించలేకపోయారు వాళ్ళు. స్వప్నమందు తర్వాత హేరోదునకు వెళ్ళవదని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారు, వారు మరి ఒక మార్గమున తమ దేశమునకు ఉందా అక్కడ? మరి ఒక మార్గమున, వాళ్ళ యూదులే, వాళ్ళ యోధా దేశంలో ఉన్నవాళ్ళే, వాళ్ళ దేశము యెరూషలేము ప్రాంత పరిసర ప్రాంతాల్లో ఉన్నదని అనక తమ దేశమునకు తిరిగి వెళ్ళిపోయారంటే వాళ్ళు ఆ దేశస్థులు కాదు, వాళ్ళ దేశము వేరు. అర్థమైందా మనకి ఇక్కడ? రైట్. తర్వాత హేరోదునందుకు వెళ్ళవదని స్వప్నమందు దేవుని చేత బోధింపబడిన వారై, మరి యొక్క మార్గంలో తమ దేశంలో తిరిగి వెళ్ళిన వారు వెళ్ళిన తర్వాత, 13వ వచనం జాగ్రత్తగా వినండి, మళ్ళీ చెప్పని విషయాలు కొంచెం లేట్ అయినా బాధపడకండి. వారు వెళ్ళిన తర్వాత ఇదిగో ప్రభువు స్వప్నమందు యేసయ్యకు ప్రత్యక్షమై హేరోదు ఆ శిశువును సంహరింపవలనని ఆయనను వెదకబోచున్నాడు గనుక నువ్వు లేచి ఆ శిశువును ఆయన తల్లిని వెంటబెట్టుకుని ఐగుప్తులకు పారిపోయి. అడిగిపోలంట, పారిపో. ఎందుకంటే ఈ తూర్పు దేశపు జ్ఞానులు కూడా నమ్మడానికి లేదు, ఆల్రెడీ వెతకడం ప్రారంభించేశాడు. శిశువుగా ఉన్న యేసుక్రీస్తుని చంపడానికి చాలా పన్నాగాలు పన్నేస్తున్నాడు వీడు. ప్రభువుని చంపడానికి చాలా పన్నాగాలు పన్నుతున్నాడు గనక యేసేపో లే, ఆలస్యము చేయక, తొందరగా నువ్వు శిశువును కాపాడుకోవాలంటే ఐగుప్తు దేశంలోనికి పారిపో అన్నాడు. అంతే, పారిపోయిన తర్వాత వారు 14వ వచనం అప్పుడు అతడు రాత్రి లేచి శిశువుని తల్లిని తోడుకుని ఐగుప్తులకు వెళ్ళి ఐగుప్తులో నుండి నా కుమారుని పిలిచితిని అని ప్రవక్త ద్వారా ప్రభు సెలవిచ్చిన మాట నెరవేర్చినట్లు ఏ రోజు మరణము రక్కు అక్కడ ఉండండి. ఎక్కడ ఎప్పటివరకు?
ఎప్పుడైనా చంపేయచ్చు ఈయన యేసు క్రీస్తు అని తెలిస్తే ఏమంటే తక్కువ చంపేస్తాడు. అందుకని హేరోదు మరణం వరకు అక్కడ ఉండేను. 16వ వచనం, ఆ జ్ఞానులు తను అపహరించిరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని ఇప్పుడు బయటపడుతున్నాడు. ఇప్పుడు ఏది బయటపడుతున్నాడు. చూడండి, భార్య భర్తల గొడవలు కూడా కొన్ని కొన్ని విషయాల్లోని లోపల ఎంతో నలిగిపోతూ ఉంటారండి. లోపల ఎంతో నలిగిపోయి ఉంటారు. అప్పటి వరకు ఆ భార్య బయటకు వచ్చేయండి అమ్మా గొడవ ఏంటమ్మా అన్నావు అనుకోండి, ఏం లేదండి మా ఆయన చాలా మంచోడండి అంటది. ఎంత మంచోడు అంటేనండి అంటది అంతే. ఇంకా చరిత్ర అంటే ఎందుకు లే అమ్మ మాకు అంటాం. మంచోడు మంచోడు కవర్ చేసి ఏదో రోజు బాగా తాగేసి బయటకు వచ్చేస్తాడు. నువ్వు ఎంత మంచోడైనా ఇంకా బయట పడిపోక తప్పదు కదా. విషయం బాగా అర్థం చేసుకోండి. ఎంత దాగాలనుకున్నా దాపుడు అనేది ఆగదండి. ఈ మధ్యకాలంలో కొంతమంది రాజకీయ నాయకులు కొంత మన మీద ఏదో కొంచెం ప్రేమ నటిస్తున్నారు, కానీ లోపల మాత్రం వాళ్ళది ఒరిజినల్ అలాగే ఉంది. సినీ నటి రోజా గారి కోసం మీకు తెలుసు, ఈ మధ్యకాలం నాయకుడికి పదవి వచ్చింది. పదవి వచ్చిన తర్వాత కొన్ని కొమ్ములు వచ్చినాయి కూడానండి. పదవి వచ్చిన తర్వాత కొమ్ములు కూడా వచ్చినాయి. ఆవిడకి ఎంత క్యాస్ట్ ఫీలింగో ఈ రెండు రోజుల మధ్యలో తెలిపోయిందండి. క్యాస్ట్ ఫీలింగ్ ఎంత క్యాస్ట్ ఫీలింగ్ అంటే ఆవిడకి నిజంగానే. ఈవిడి ఎంతో కాలం నుంచి మేకప్ వేసి ఒరిజినల్ దాడి చేసింది. ఎంత దాగాలన్నా దాగుతుందా చెప్పండి? దాగుతుందా? మొన్న ఏదో ధర్నాలో కూర్చుంది. కూర్చున్న తర్వాత పోలీసు వాళ్ళు కొంచెం జరుగు జరుగు అమ్మంటే నేను ఎస్సీ ఎస్టీ అనుకుంటున్నావా దూరంగా ఉండమంటున్నాను కానీ అంటుంది. ఎస్సీ ఎస్టీ లాంటి నీచులు అనుకుంటున్నారా మేము దూరంగా ఉండడానికి అంటుందంటే, ఎస్సీ ఎస్టీ వాళ్ళు అంటే ఎంత ఆవిడ దృష్టిలో నీచులు అని అర్థం. అంటే మన నీచులమా చెప్పండి? పదవి వచ్చినారు కొమ్ములు వచ్చినాయా? కొమ్ములు పీకేస్తారు జనాలు. ఏ ప్రజలైతే నేను గద్దెలెక్కించారో ఆ ప్రజలే దింపేస్తారు తెలుసా. కొంతమంది మేకప్ వేస్తారు, లోపల ఒకటేనే బయట ఒకలాగా ఉంటారు. ఎప్పుడో ఒకప్పుడు నిజం అనేది బట్ట బయలుతుంది. అలాగే హేరోదు నిజం బట్ట బయలు చేయాలి. అది ఆగ్రహావేశాలకు ఎలాంటి భయంకరమైనటువంటి పరిస్థితి జరుగుతుందో అది ఆ పరిస్థితి వలన ఇక లోకమంతా కూడా విస్తరించిపోతుంది. లోకంలో ఎన్నో సంవత్సరాలుగా చెప్పుకుంటున్నటువంటి ఒక మాట ఏంటి అంటే, ప్రియమైన దేవుని పిల్లల అత్యాగ్రహము తెచ్చుకుని ఏం చేసేవాళ్ళు 16వ వచనం, ఆ జ్ఞానులు తను అపహరించరని హేరోదు గ్రహించి బహు ఆగ్రహము తెచ్చుకుని తాను జ్ఞానం వల్ల వివరంగా తెలుసుకున్న కాలమును బట్టి బెత్లెహేములో సారి సకల ప్రాంతములలోను 2 సంవత్సరములు మొదకుని తక్కువ వయసు గల మగపిల్లలందరినీ వధించెను. ఎంత భయంకరమైనటువంటి నిర్ణయం తీసుకున్నాడో చూడండి. ఎంతమందిని ఓచుకోత కోసేసాడు. ఓచుకోత, ఆ 2 సంవత్సరాల వయసు కంటే చిన్నపిల్లలందరినీ చంపేశాడు. ఏమండి ఒక హత్య జరిగితే ఈరోజు సోషల్ మీడియాలో ఎంత విస్తరించిపోతుందండి, ఎంత పబ్లిసిటీ అయిపోతుందండి చెప్పండి. అందులో 2 సంవత్సరాల చిన్నపిల్లలు చంపేశారంటే ఎంత క్రూరుడో చూడండి. ఒక యేసు క్రీస్తు కోసం, ఒక ప్రభు కోసం 2 సంవత్సరాల చిన్న పిల్లల ప్రాణత్యాగం క్రీస్తు పుట్టుకకు మూలం. ఎంతమందికి తెలుసు యేసు పుట్టినటువంటి ఆ కాలంలో ఆ బెత్లెహేము ప్రాంతం ఆ పరిసర ప్రాంతాల్లో ఎంతమంది తల్లుల కడుపుల కోత? ఎందుకో తెలుసా, ఒక క్రూరుడు రాజ్య పరిపాలన చేస్తున్నాడు. ఈ క్రూరుడు రాజ్య పరిపాలనలో యేసు పుట్టుకను సహించని దుర్మార్గుడు యేసును సంహరిద్దామనుకుని యేసు చిక్కకపోయేసరికి యేసు వయసున్న చిన్న పిల్లలందరినీ చంపేశాడు. ప్రియమైన దేవుని పిల్లలారా, పసిపిల్లల ప్రాణత్యాగం అంటే ఏమండి? ఈ పసిపిల్లల ప్రాణత్యాగంలో అందరూ ఏడుపులో ఉన్నారు. వాళ్ళందరూ కూడా ఎలా ఉన్నారు? వాళ్ళందరూ ఏడుపులో ఉన్నారండి. అలా యేసు ప్రభు పుట్టుకకు
యేసుక్రీస్తు భూమి మీద ఆయన పుట్టుక ప్రపంచమంతా తెలియడానికి ఎంత వధ జరిగిందో మీకు తెలుసా ప్రియమైన దేవుని పిల్లలారా? ఇది ఆయన పుట్టుకలో ఉన్నటువంటి ఒక గొప్పదైనటువంటి నిజంగా ప్రాణత్యాగం గురించి ఎవరు గుర్తించారు చెప్పండి? వాళ్ళు ఎముకలు, చిన్నపిల్లల ఎముకలు ఇంకా భూమిని పాతి పెట్టబడి ఉన్నాయి ప్రియమైన వాళ్ళారా. అంత గొప్ప యేసుక్రీస్తుని రక్షించుకోవడానికి ఎంతమంది ప్రాణత్యాగం చేసినటువంటి వ్యక్తులు ఉన్నారు. ఎందుకో తెలుసా? ఎంతమంది ఎందుకు చనిపోయారంటే అందరి పాపాలు ఈయన మోస్తాడు కనుక ఆ పసిపిల్లల ప్రాణాలు పణంగా పెట్టారు ప్రియమైన వాళ్ళరా. ఒక మాట అంటారు, అన్న నేను జైలుకి వెళ్ళినా పర్వాలేదు, ఎందుకంటే జైలుకి వెళ్తే నేను ఒక్కడే ఉంటాను, నువ్వు బయట ఉన్నావు అనుకో 10 మందిని రక్షిస్తావు, నీకోసం నేనేం చేస్తాను, నీ యొక్క నేరాన్ని నేను నెత్తి మీద వేసుకుంటానని ఎలాగైతే మనం జైలుకి వెళ్తామో అది త్యాగపూరితమైందో ఎలాగైతే అవుతుందో అలాగే యేసు ప్రభు కోసం కొంతమంది చిన్నపిల్లల ప్రాణత్యాగం చేశారు. ఆ త్యాగం ఎంతమంది గుర్తుంది చెప్పండి? ఎంతమందికి వాళ్ళ ఆత్మలు శాంతి కలుగుతాయి. ఎందుకు అంటే ఆ పసిపిల్లలు ఏ పాపము చేయని ప్రభు కొరకు మరణించినటువంటి త్యాగ జనులు. ప్రేమైన వాళ్ళు ఇంకా గొప్ప చరిత్ర ఉంది, మంచి మంచి మాటలు ఉన్నాయి, వినండి. దేవుని కోసం యథార్థంగా బ్రతకండి. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాగరుడు, మహోన్నతుడు, సర్వశక్తిమంతుడు అయిన మా పర్లోకపు తండ్రి, నీ శ్రేష్టమైన అతి పవిత్రమైన పరిశుద్ధమైన నామానికి వందనాలు స్తోత్రములు తండ్రి. నీ మాటలు ఉన్న పరమార్థాన్ని గ్రహించడానికి కావలసిన అవకాశాన్ని మీరు అనుగ్రహించి ఉన్నారు. నా ఎదుటిన్న నీ పిల్లల ప్రభ ఎంతో నాయన నీ భక్తిని కనుపరిచేటువంటి వ్యక్తులు, సంఘాన్ని అభివృద్ధి పరచండి, నీ పిల్లలను అభివృద్ధి పరచండి. నీ అందు భయమును భక్తిని విశ్వాసాన్ని కలిగి ప్రార్థన ఎందు పట్టుదల కలిగి సత్కార్యం మందు ఉత్సాహం కలుగుంటే భాగ్యాన్ని ప్రసాదిస్తారని ఈ కొద్దిపడి ప్రార్థన నీ పాస్ అనేది చేర్చుకుంటే తొందర అనే క్రీస్తుల వరకు నన్ను ప్రార్థించి పెడుకుంటున్నాను తండ్రి. ఆమేన్.